కొంతమంది ఎక్కువ పట్టుదలతో, ఇంకా ఎక్కువ పట్టుదల ఉంటుంది మిగిలిన వాళ్ళకన్నా పోలిస్తే. సో ఆ రకంగా ముందుకు చాలా మంది మనం ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఇప్పుడే నెట్ లో కూడా ఊరికే జస్ట్ అట్లా కొడితే సో కావాల్సినది ఏ రకమైన అనుమానం లేకుండా కష్టం ఎక్కువ ఉంటుంది మిగిలిన వాటితో పోలిస్తే. కానీ ఆ కష్టాన్ని అధిగమించి చాలా మంది మార్గదర్శకులు ఉన్నారు. చెప్పినంత ఈజీ కాదు కానీ చాలా కష్టం ఉంటుంది. ఫస్ట్ మొట్టమొదటి కుటుంబంలోనే ఆ ఇబ్బంది ఉంటుంది, కుటుంబంలో కూడా కొంత డిస్పారిటీ ఉంటుంది. సో కావాలని కాదు కానీ ఒక రకమైన సింపతి లాగా. సో సానుభూతి కాదు కావాల్సింది, ధైర్యంతో ముందుకెళ్ళాలి. సో అది నేను ముందు చెప్పినట్టుగా అంత ఈజీ కాదు. సో మొట్టమొదటి కుటుంబం, తర్వాత మన సొసైటీ, గ్రామం, తర్వాత ఆ దాటుకొని బయటికి రావాలి. అప్పుడు తప్పనిసరిగా మీలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నేను జస్ట్ ఊరికే చూస్తే, అంటే కొంతమంది ఆల్రెడీ డెబిలిటీ ఎవరెవరు ఉన్నారు అంటే ఒక్కొక్క ఫీల్డ్ లో, సపోజ్ సుధా చంద్రన్ గారు అయితే ఇండియన్ యాక్ట్రెస్ అండ్ క్లాసికల్ డాన్సర్, ఈమె కేరళలో పుట్టారు. సో ఈమె గురించి నాకు తెలిసి చాలా మంది తెలిసే ఉంటారు. అట్లానే రవీంద్ర జైన్ అని ఈయన విజువల్లీ ఇంపేర్డ్, ఆయన ఫేమస్ సింగర్. సో ఆ తర్వాత గిరీష్ శర్మ అని ఒక్క కాలే ఉంటది ఆయనకి. సో ఆయన సెటిల్ బ్యాడ్మింటన్ లో మీ అందరికి తెలిసే ఉంటది. శేఖర్ నాయక్, చాలా మంది ఎగ్జాంపుల్స్ ఇట్లా చెప్పుకుంటా పోతే, రామకృష్ణ, ప్రీతి శ్రీనివాసన్, రెండు లెగ్స్ లేకుండా కూడా స్విమ్మింగ్ లో గానీ లేకపోతే చాలా రకాల ఒలింపిక్స్ లో కూడా మనం ఈ మధ్య చూసి ఉంటాం. ఇప్పుడే మన ఏడీ గారు చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది, వీల్ చైర్ లో ఉన్నారు ఆయన. ఈయన టెన్నిస్ లో ఓకే. సో ఇట్లాగా చాలా మంది ఉన్నారు. సో దీనికి ఇబ్బంది పడి కుంగిపోయి మానసికంగా ఇది చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది మనలాగా కొంత డిజబిలిటీతో దురదృష్టవశాత్తు వచ్చినప్పటికీ కూడా దాన్ని దాటుకొని అధిగమించి చాలా కష్టపడి మొత్తానికి ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏడీ గారు చెప్పినట్టుగా క్రికెటర్ గానీ, సో చాలా మంది ఇంకా మనకు తెలియని వాళ్ళు కూడా, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటాం. పట్టుదల ఒకటి కావాలి, దానికి చాలా సాహసం.